లతా నువ్వు వెళ్ళవే, నేను లైబ్రరీకి వెళ్ళొచ్చేస్తాను. త్వరగా వచ్చేవి. అలాగే. హలో జానకి గారు. హలో. ఆ రాస్కిల్ ఏం చేసినా పాపం లేదండి. నాగేగారు పవర్స్ ఉంటే 5 ఏళ్ళు జైలు తోచేటవాడిని. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవడండి, వాడే ఆ ఫుట్బాల్ రాంబాబు గారు. వాడు 10 మందిలో మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నట్టు కదా, ఎంత ధైర్యం అండి వాడికి. ఏది ఏమైనా మీరు ఆ విషయంలో నాకు బాగా నచ్చారండి. అదేనండి, వాడిని చాచి కొట్టారు కదా అందుకని. ఆ దెబ్బ చాలండి, వాడి మీద మీకు ఎంత అసహ్యమో కోపమో తెలియజేయడానికి. ఆ వాడిని మీరు ఎలా లైక్ చేస్తారండి? నాలాంటి కొంచెం డీసెంట్ ఫెలోని, కాస్త అందం చందం ఉన్న వాడిని లైక్ చేశారంటే ఏదో అర్థం బద్దం ఉందనుకోవచ్చు. ఏమంటారు జానకి? నీ మౌనం అర్ధాంగీకారం అనిపిస్తుంది నాకు. నా విషయంలో నీ పూర్తి అంగీకారం తెలియజేసావే అనుకో, నిన్ను పెళ్లి చేసుకుని పూలకారులో ఊరేగించి ముందు ఊరిపోయాలని ఓ పద్ధతిని నేర్పించేస్తాను. ఏమంటావు? చూడు మిస్టర్ ప్రసాద్, నన్ను ముద్దు పెట్టుకున్నందుకు రాంబాబుని కొట్టారని సంతోషపడుతున్నావు కదూ. బట్ వన్ థింగ్, అతని మీద కంటే అతివాగుడు వాగే నీ మీదే నాకు అసహ్యం కోపం ఎక్కువ అవుతున్నాయి. మరోసారి నా జోలికి వచ్చావో నీ 2 చంపులు పేలిపోగలవు. జాగ్రత్త. ఎంత పొగరే నీకు! నీ పొగర అనసకపోతే నా పేరు ప్రసాదే కాదు. నీలాంటి అందమైన ఆడపిల్ల మీద ఏ మగాడికైనా ఏ ఉద్దేశం ఉంటుందంట? నువ్వు అరిచి గీ పెట్టిన నిన్ను ఎవడు కాపాడడానికి రాడు. మర్యాదగా లొంగిపో. దగ్గరకు వచ్చి యాసిడ్ ని మొహం మీద పోస్తాను. ఆల్ రైట్, ఈ రాత్రికి మన ఇద్దరి మధ్య ఏం జరగకపోవచ్చు, కానీ మన ఇద్దరం ఈ రాత్రికి ఈ ల్యాబ్ లో ఉన్నామని రేపు నలుగురికి తెలిస్తే నీ బతుకేలాగో అల్లరిపలవుతుంది. నాకు చాలు. రాత్రంతా కంటి మీద కునికి అనుకుంటాను. మీలో ప్రసాద్ ఎవరు? నేనే. నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. ఎందుకు? నేనేం తప్పు చేశాను? అవన్నీ పోలీస్ స్టేషన్ చెప్తా, ముందు చేయబేకు. అది రాత్రి హాస్టల్లో నా ఫ్రెండ్ గదిలో నోట్స్ రాసుకుంటూ కూర్చునిపోయాను. టైం కింద అయిపోయింది. ఇప్పుడే వెళ్తావో ఇక్కడే పడుకో అంటే సరే అని అక్కడే పడుకుని పోయానండి. అంతే కదా, తెల్లారి వరకు నువ్వు రాకపోయేసరికి ఏం జరిగిందా అని ఇక్కడ పిల్లా తిరుగుతూ ఉన్నాను. రాంబాబు, నీకు ఈ విషయం తెలుసా? ఏంట్రా? ఆ ప్రసాద్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎందుకని? మన క్లాస్మేట్ సుధీర్ లేడు, నేను రాత్రి వాడతాలా ఈ ప్రసాద్ గారు పగలు కొట్టాడట. దాంతో వాడు సాగుతుకుల్లో ఉన్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచి పనే చేశారు. నేను ఎప్పుడో అనుకున్నాను గురు, వీడి వేసే వేదభాషాలకి ఇలాంటిది ఏదో జరుగుతుందని. బాగా జరిగింది. వెరీ గుడ్. జనగారు,
జనగారు పాపం ప్రసాద్ ని అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారట. నిన్న రాత్రి సుధీర్ ని ప్రసాద్ సావుగొట్టి చంపిన నేరం మీద అతని మీద కేసు.